ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రచ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన వారంతా రాజీనామా చేయడంతో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఇదేది పట్టించుకొని మంచు విష్ణు మాత్రం మహాధ్యక్షుడిగా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలోనే అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన విష్ణు తొలిసారి నటసింహం బాలకృష్ణను కలుసుకున్నారు. మా ఎన్నికలకు ముందు మద్దతు కోసం వెళ్లిన విష్ణు ఎన్నికల ఫలితం అనంతరం వెళ్లి తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాలయ్యతో ఫోటో కూడా దిగారు. ఆత్మీయులందరినీ కలుసుకునే క్రమంలో బాలయ్య ఇంటికి వెళ్లినట్లుగా సమాచారం. అయితే విష్ణు బాలయ్యల మధ్య రాజీనామాల అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో తెలియాల్సింది. ఇదిలా ఉంటే విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా బాలకృష్ణను కలవడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వీలైనంత త్వరగా నెరవేర్చే ఆసక్తితో ఉన్న విష్ణు ఆ దిశగా ఇప్పటికే అడుగులు వేశారు. ఇందులో భాగంగానే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విష్ణు తన తొలి సంతకాన్ని పెన్షన్ ఫైల్పై చేశారు. అలాగే 100 రోజుల కార్యాచరణ పెట్టుకున్న విష్ణు ఇందులో భాగంగా మా బిల్డింగ్ నిర్మాణానికి ప్లేస్ను ఫైనల్ చేయడం, హెల్త్ ఇన్సూరెన్స్లపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఏమిటి సోదరా అన్నాడు. ఏమి లేదు బాలయ్య, ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను, సరదాగా కలుద్దాం. అలాగే మీరు ఎప్పుడు చెప్పినా కలుస్తా అన్నాడు. ఫస్ట్ సంస్కారం, ఎంత సంస్కారమో ఆలోచించుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత విష్ణుబాబు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడుతున్నాను. ఒక బిల్డింగ్ అనౌన్స్ చేసిన వెంటనే బాలయ్య బాబు స్పందించి నేను విష్ణుబాబుకి తోడుగా ఉంటాను అని అన్నాడు. అదొక సంస్కారం. అలాగే నేను ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ చేస్తారు? విష్ణుబాబు కూడా నేను వేస్తున్నాను, మీరు చెప్తే నేను వేస్తానా అన్నాడు సోదరుడు. అతని స్టైల్లో నేను వస్తాను, నాకు తమ్ముడు, నాకు బిడ్డ, నేను వచ్చి ఆశీర్వదిస్తాను అని ఏ నెగటివ్ లేకుండా సంస్కారం, ఒక మంచి హృదయంతో. ఏమిటి బాలయ్య బాబు అల్లుడిని ఓడించడానికి నేను ప్రచారం చేశాను ఎక్కడ, మంగళగిరిలో. ఆ తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ ఏమిటి సోదరా అన్నాడు. ఏమి లేదు బాలయ్య, ఒకసారి మాట్లాడదాం అనుకుంటాను, సరదాగా కలుద్దాం. అలాగే మీరు ఎప్పుడు చెప్పినా కలుస్తా అన్నాడు. ఫస్ట్ సంస్కారం, ఎంత సంస్కారమో ఆలోచించుకోండి. గత ఎన్నికల్లో